రోమీలు 12:12లో మనం చూసినట్లయితే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పట్టుదల అనండి ఒకసారి అందరూ, పట్టుదల. ఎంతమంది మరి వారు అనుకున్నది సాధించేదాకా నిద్రపోరు? అమ్మ ఎంతమంది వారు అనుకున్నది సాధించేదాకా? ఈరోజు నువ్వు అనుకున్నావు అనుకో, రేపు దాని సంగతి చెప్తాను నేను, నువ్వు అనుకున్నావు అనుకో, ఏం చేస్తావు? తెల్లవారముందే 5 గంటలకే లేచి ఇంకా నువ్వు సిద్ధపడుతూ ఉంటావు అనమాట. ఎప్పుడెప్పుడు పోవాలా, ఎప్పుడెప్పుడు కడిగేసేయాలా, ఎప్పుడెప్పుడు తిట్టాలా, పరిగెత్తుతాము. ఎప్పుడెప్పుడు అనాలా, ఎప్పుడెప్పుడు వారి పరువును తీయాలా, ఎప్పుడెప్పుడు వారి భర్తకి చెప్పాలా, ఎప్పుడెప్పుడు వారి భార్యకి చెప్పాలా, ఎప్పుడెప్పుడు వాళ్ళని పడేయాలా. త్వరపడతాం. వీటిపైన ఉన్న పట్టుదల, డబ్బు సంపాదించాలన్న దానిపైన ఉన్న పట్టుదల, మోసము చెయ్యాలా, ఎలాగైనా డబ్బు సంపాదించాలా అని ఉన్నటువంటి పట్టుదల. ఎందుకు దేవుని ఆశీర్వాదం పొందడానికి నువ్వు ఉపయోగించటం లేదు? ఆదికాండంలో 32:24 మనము కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. చూడండి, యాకోబు ఒకడు మిగిలిపోయెను, మరి ఒకనాడు తెల్లవారు వరకు అతనితో ఎవరండి? నరుడు పెనుగులాడెను. తాను అతని గెలువకునుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వలసిను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని నిన్ను పోనియనను. చాలమ్మా, ఇక్కడ ఆపేద్దాం. ఇప్పుడు అబ్రహాము మొదలుకొని యాకోబు వరకు వీరి జీవితంలో మనం చూస్తే వీరు దేవుని పైన ఆనుకునే వ్యక్తులు. వీరు దేవుణ్ణి పూర్తిగా వారు నమ్ముతారు. మరి అలాంటి యాకోబు ఒక రాత్రి ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడు. ఎవరు? యాకోబు. దేవునితో తెల్లవారు వరకు. చూడండి, కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మన ప్రార్థన చాలా ఈజీగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది, కానీ దాన్ని పదే పదే అదే ప్రార్థన మనము చేస్తూ ఉంటాం. మరి ప్రార్థనలో ఏమీ లేదు అంటే దేవుని పైన ఆనుకొని ఆయనను మనము మన ప్రార్థన ఎక్కడైతే మనం చేస్తే అక్కడికి మరి రప్పించే విశ్వాసం మన లోపల లేదు. మరి ఈ వ్యక్తి ప్రార్థన చేశాడు, ఈయనకి మరి ప్రార్థించే అలవాటు ఉన్నది. మరి యాకోబు గాయపడ్డాడు కూడా, తెల్లవారిపోతుంది. అయితే ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనివ్వని అతడు అడగగా ఏమంటాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోని అన్న. నేను నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను పోనిస్తా, అప్పటిదాకా నేను పోని అన్నాను. ఎంతగా పెనుగులాడాడంటే చివరకు ఆయన తొడగూటిని గాయపడ్డా కూడా మరి ఆయన విడిచిపెట్టలేదు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను విడిచిపెడతా. ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తేనే ఈరోజు నేను విడిచిపెడతాను దేవుని, అయ్యా నేను విడిచిపెట్టాను ఈరోజు, ఇలాంటి విశ్వాసం నీకుందా? ఏదో పోయినామా మందిరానికి, ఏదో వాక్యం విన్నామా, ఏదో వెళ్ళిపోయినామా కానుకలేసి అన్నట్టుంటే నీ జీవితం అంతే, ఇంకా ఎప్పటికీ నీ జీవితంలో మార్పు కనపడదు. ఏదో నామకార్థ క్రైస్తవునిగా నువ్వు ఉంటావు అంతే, నీ పిల్లలు నీ తరం అంతే గడిచిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ ఉంటుంది, ఇంకా అది పర్మనెంట్గా ముందుకెళ్ళదు. ఫుల్ స్టాప్ అంటే నీ వంశము ఇంకా భూమిపైన కనపడదు ఎప్పటికీ. నీ తరములు ఈ భూమిపైన ఉండాలి అంటే ఈ దేవుని దీవెన కావాలా, ఈ దేవుని ఆశీర్వాదం కావాలా, ఈ దేవుని పట్టుకోవాలా. 26 ఆయన తెల్లవారుచున్నది గనుక
నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని నిన్ను పోనియనను. తర్వాత ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ ఏమన్నాడు, నీ దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పెను. ఇజ్రాయేలు అంటే దేవునితో పోరాడువాడు అని అర్థము. మరి ఏమన్నాడు ఆయన, నీ పేరేమని అడిగినప్పుడు ఆయన యాకోబు అని చెప్పినప్పుడు ఆయన మాట చెప్పాడు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే. హల్లెలూయా. ఒక సమస్య నీకున్నప్పుడు నీవు ఎవరిని పట్టుకోవాలో నీకు తెలిసి ఉండాలి. ఎవరిని అడగాలో నీకు తెలిసి ఉండాలి. నీకు ఆకలేసింది, నువ్వు చిన్నపిల్లాడివి, ఎవరిని అడుగుతావు? నీ తల్లి దగ్గరికి పోయి లేదా నీ తండ్రి దగ్గర పోయి నాకు ఆకలిస్తుందని చెప్తే వారిని కడుపు నింపుతారు. నువ్వు పెద్దవాణి అయిపోయావు, ఇప్పుడు నీ పనులు నువ్వే చేసుకోవాలి, అన్నీ నువ్వే చేసుకోవాలి, నువ్వు తినాలంటే కూడా నువ్వే వండుకోవాలి, మీరే సంపాదించుకోవాలి, మీ కాళ్ళపైన మీరే నిలబడాలి. అయితే మీరు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి, సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టిలో ఉన్న సమస్తము పైన ఆయన అధికారము కలిగి ఉన్నాడు. చూడండి, ఈరోజు నీ వల్ల కానిది ఏదైనా ఉన్నది అంటే అది దేవునికి సాధ్యమని అర్థం. వాక్యం మనకు నేర్పిస్తాం, మనకు కూడా ఏం తెలియదు, కానీ వాక్యమును ఆధారము చేసుకొని ఈ వాక్యమును ఎప్పుడైతే మనం అర్థము చేసుకొని వాక్యములో ఉన్నటువంటి ఆ యొక్క జీవ వాక్కును మనము అంగీకరిస్తామో అందులో ఉన్నటువంటి ఆ జీవము మనను బ్రతికిస్తుంది, మనల్ని నిలబెడుతుంది, విశ్వాసమును మనకు అనుగ్రహిస్తుంది. ఆ విశ్వాసము చేతనే మనం అన్నిటినీ జయించగలుగుతాం, అన్నిటినీ మనం పొందగలుగుతాం. హల్లెలూయా.